ఎన్నికల సర్వేలు చూసిన తర్వాత ఓటింగ్ శాతం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చింది ఆ ఓటింగ్ శాతం చూసిన తర్వాత ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించాల్సిందే అని చెప్పి ఒక మంచి సంకేతాన్ని మునుగోడు ప్రజలు ఇచ్చారు దాంతోపాటు పోలీసులు లాఠీచార్జ్ చేసేటప్పటికీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసేటప్పటికీ ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా వీరోచిత పోరాటం చేసినటువంటి నా కార్యకర్తలందరూ హీరోలు వారందరూ కూడా సెల్యూట్ చేస్తున్నా ముఖ్యంగా యువత వాళ్ళు ఓటు వేయడం కాదు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతోని ఓటు వేయించినటువంటి ఆ యువతకందరూ కూడా రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మున్గోడు ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే అధికార పార్టీ ఏ విధంగా విచ్చలవిడిగా మందును డబ్బును మంత్రులను ఎమ్మెల్యేలను వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉపయోగించుకుందామని చూస్తాం మనం పూర్తి క్యాబినెట్ అంతా పోయి వాళ్ళ పనులన్నీ నిష్పెట్టుకుని అంతకుముందు ఏం పనులు కానీ మొత్తం తీసుకుపోయి మున్గోడు పెట్టి ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు కోట్ల రూపాయల టార్గెట్ ఇచ్చి మీ మీ పోలింగ్ బూత్లలో టీఆర్ఎస్కు అత్యధిక ఓట్లు వస్తేనే మీ పోస్ట్ ఉంటాయి లేకుంటే ఊడుతాయని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి మనం చూసినాం అనేక అరాచకాలు చేశారు విచ్చల విడిగా దాదాపు 23 రోజుల పాటు 2 నెలల పాటు ఇష్టానుసారంగా మద్యం మంచారు మందికి మద్యం మంచమంటే వాళ్ళే మంది అయ్యారు చెట్లపొండి గుట్టలపొండి మొత్తం మందు పాటిల్లే ఇక మళ్ళీ ఎల్లుండి స్వచ్ఛభారత్ చేయాల్సి వస్తుంది ఎల్లుండి పోయి మునుగోడంతా పోయి ఇక ఊరలో కొన్ని లొల్లి ఒక్కొక్కటి బాగా తాగిపోయి బాటిలేంది పొట్లాలేంది ఇవన్నీ కథేందని అనుకుంటారు వచ్చి చూసి ఆ స్థాయిలో ఇవాళ పూర్తి ఎన్నికల ప్రక్రియనే నాశనం చేసినటువంటి మూర్ఖుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా ఎన్నికల సంఘానికి అన్ని విషయాలు ఫిర్యాదు చేస్తున్నాం కానీ ఎన్నికల సంఘం ఎన్నికల కమిషనర్ పూర్తిగా కేసీఆర్ జేబు మనిషిగా మారిపోయాడు ఆయన ఎందుకు ఉన్నాడో వారికి అర్థం కాలే అసలు ఉన్నాడా లేడా అర్థం కాలే వారికి ఆయన పని ఏంటంటే ఎవరైనా వినతి పత్రాలు అయితే తీసుకోవాలి పేపర్ల ఫోటో వేయించుకోవాలి ఆయన అంతకంటే ఆయన చేసింది ఏం లేదు ఆయన చేసింది ఆయనతో ఏం కాదని కూడా నాకు తెలిసి ఇవాళ చెప్పిన చిలకల పాలు ఏంటి అంటే డబ్బు ఇచ్చిన వాడు నేరుస్తున్నాడు తీసుకున్న వాడు నేరుస్తున్నాడు ఏమి చూసి ఉన్నాడో ఉన్నవాడు కూడా నేరస్తుడే అది ఎన్నికల కమిషన్ గుర్తుంచుకోవాలి నువ్వు కూడా నేరస్తున్నవే నీకు 100 ఫిర్యాదులు చేసినాం అనేక ఆధారాలు ఇచ్చినాం కానీ నువ్వు పట్టించుకోలేను నువ్వు టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాసినావు పూర్తిగా ఎన్నికల ప్రక్రియనే మొత్తం నాశనం చేసినావు ఎన్నికలను జరపలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నువ్వు నలభై 42 మంది దొరికిందట 1000 మంది అక్కడ ఉన్నారని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తుంటే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు కొడుతున్నారు మా కార్యకర్త దొరకబడుతున్నారు బయటికి వచ్చి ఇంకా ఉన్నారని చెప్పి స్థానిక ప్రజలందరూ తరిమి కొడుతున్నారు టీవీలలో వీడియోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి ఈయనకంటే 42 మందే దొరికినట్టు ఈయనకు ముఖ్యంగా పాపం 7 సంవత్సరాలైన పోస్టింగ్ అట్టే ఉండే పాపం ఏం చేయలే పాపం సిపి ఆ గులాబీ నేతలకు ఆ ప్రగతి భవన్కు రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపి అక్కడ ఎస్పి పాపం చాలా కష్టపడి గులాంగిరి చేసేందుకు మీకు కూడా అభినందనలు గులాంగిరి చేసుకుంటే ఇట్లా చూసినాం ఇవాళ ఎన్నికల ప్రక్రియ చూస్తుంటే
నిజాం కాలం గుర్తొచ్చింది, నిజాం పల్ల ఆ స్టోరీ చదివినాక అవన్నీ గుర్తొస్తున్నాయి. కేసీఆర్ నిజాం అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు రజాకలుగా మారారు. గురుదక్ష ఇచ్చుకున్నాడు పాపం, 7 సంవత్సరాలు పాపం ఏం లేకుండా ఎంత చంపుకుంటా అంత, ఎంత దోసుకుంటా అంత, ఈ ఆయనతో గులాంగిరి చేయకుండా ఎట్లుంటే చేసింది పాపం. గురుదక్ష చేసింది ఇవాళ ఇంత ఘోరం అంటే ఇవాళ ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి గారు శివనగూడెం పోతే పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలు తప్పదాగి రాళ్ళదాడి చేశారు. మరిగూడెంలో సిద్దిపేటకి వెళ్ళి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త 200 మంది వస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళని పట్టించే ప్రయత్నం చేస్తే పోలీసులు టీఆర్ఎస్ పార్టీ కలిసి కొట్టినారు. ఇంతకుముందు సాయంత్రం చెండూరులో అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత గారి యొక్క భర్త వెంకటేష్ గారు ఓటు వేయడానికి క్యూలో నిల్చుంటే దాదాపు 2000 మంది ఉన్నారు. స్థానిక సిఐ వచ్చి నిన్ను ఎస్పీ గారు రమ్మంటున్నారు, ఎస్పీ గారు మాట్లాడతాడు అని చెప్పి క్యూలో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఎస్పీ గారు చూపడితే ఆమె రెచ్చిపోయింది పాపం. వీళ్ళు ఇక్కడి నుంచి లిఫ్ట్ అయ్యాట, ఈ లిఫ్ట్ వేస్తావు నువ్వు ఎన్ని కోట్లు ముట్టినాయో వీళ్ళకు. ఒక ఎస్పీ ఒక సిపి కనీసం కింద సిబ్బంది నవ్వుకుంటారు మీ ఇద్దరు చూసి. ఆయన వాళ్ళు అనుకుంటే మీకేమొస్తుంది, మీకు బుద్ధి వస్తుందా, మీకేమన్నా సిగ్గు వస్తుందా, మీకేమన్నా మీరు అనుకున్నది చేసిరు. గులాంగిరి వేసి గెలుస్తారా ఇప్పుడు? మరి గెలిచేదేది? మీరు ఏం కుట్రలు ఎన్ని వేసినా కూడా, ఎన్ని డబ్బులు మీరు వంచినా కూడా, మీరు పంచిపించినా కూడా, అక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తుంది. రాజగోపాల్ గారు ఎట్టి పసులో తిరిగి ఎమ్మెల్యే కాబోతారు, ఇది ప్రజల నిర్ణయం. టీఆర్ఎస్ పార్టీ డిప్రెషన్కి వచ్చింది, డిప్రెషన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిప్రెషన్ ఉన్నారు. అందుకే సాయంత్రం కానీ 4 కానీ తప్పదాగింది రోడ్డు మీద పడ్డరు. ఇన్ని కోట్లు వచ్చినా కూడా ఓటుకు 30,000 రూపాయలు ఇస్తా కూడా, గోల్డ్ బిస్కెట్ ఇస్తా కూడా, ఇవ్విస్తా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపోబోతున్నారు, పూర్తి మెజారిటీ రాబోతున్నది. రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యే కాబోతున్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గులాంగిరి చేసినటువంటి ఎన్నికల కమిషన్ కానీ కమిషనర్ కానీ ఈ సిపి కానీ ఎస్పీ కానీ గుర్తుంచుకోవాలి. త్రీ డేస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ బయటకు పంపమని చెప్పి, నేనే ఎన్నికల నిబంధనలు మనం అతిక్రమించద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలే, మేమందరం బయటకు వస్తున్నాం, ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞప్తి చేసినా అయినప్పుడు కూడా వాళ్ళందరూ అక్కడనే ఉంచారు. ఎంత మూర్ఖత్వం అంటే మా కార్యకర్తలు ఫోన్ చేసి పోలీస్ అధికారులకు ఫోన్ చేస్తే వెంటనే మెసేజ్ ఇస్తారు, ఆ ఇంట్లోనే టీఆర్ఎస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను పక్కన దాచిపెడుతున్నారు, వాళ్ళ పోయి బయట తాళం వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ బూత్ ఛానల్లో ఆ బూత్ ఛానల్ వెహికల్స్లో డబ్బులు పోతున్నాయి. అంబులెన్స్లో పేషెంట్లకు అడుగు పెడతారు ఒక వ్యక్తిని, దానికి పోలీస్ ఆఫీసర్ని పెడతారు, అంబులెన్స్లో పైసలు పోతాయి. వాళ్ళకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్ లిస్ట్ మొత్తం తయారు చేశారు, ఎస్ఐ కాంచలి ఎస్పీ వరకు కూడా అనుకూలమైన పోలీస్ అధికారుల లిస్ట్ తయారు చేసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వేయాలి వాళ్ళకు డ్యూటీ, వాళ్ళ డ్యూటీ వేసి వాళ్ళ ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కొట్టేయాలి, ఒక భయానక వాతావరణం సృష్టించాలి. ఏమంది మా కార్యకర్తలు ఎట్లా కొట్లాడాలి కొట్లాడారు. చెండూరులో ఇంతకుముందు చెండూరులో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చారని చెప్పి పోలీసు అధికారులు చూపెడితే టీఆర్ఎస్ పార్టీని తప్పి వీడియో చూపెడుతుంది, వీడియో కనబడుతుంది అది, వాళ్ళని తప్పించి
విచక్షణ రహితంగా గుడ్లు పుట్టారు, గుడ్డి కార్యకర్తలు వాళ్ళ.